తర్వాత ఎంటైర్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ వెరిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి కనుక్కోవడానికి కూడా మనం ఒక సిస్టమిక్ అప్రోచ్ని ఆటోమేషన్ ద్వారా చేయడం ద్వారా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక పాస్పోర్టు తీసుకోవాలి అంటే పాస్పోర్ట్ సేవా కేంద్రాలతో పాటుగా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ను కూడా మనం చాలా సునాయాసంగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా వారికి ఎవరి పరిచయం లేకుండా ఎవరి సహాయ సహకారాలు అవసరం లేకుండా బీద ధనిక అనే తేడా లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ కూడా ఒక క్వాలిటీ సర్వీసెస్ అందజేయడానికి పోలీస్ శాఖ ఏదైతే ఈ ఒక సిస్టమ్ని మనము ఇంప్లిమెంట్ చేశామో దాని ద్వారా గత మూడేళ్లుగా మనకి తెలంగాణ పోలీసు వ్యవస్థకి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలోనే నంబర్ వన్ పొజిషన్గా మనం ఉంటూ వస్తున్నాం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అండ్ ఆనర్ దట్ కాన్సిక్యూటివ్లీ ఫర్ ద లాస్ట్ 3 ఇయర్స్ తెలంగాణ స్టేట్ అండ్ తెలంగాణ పోలీస్ హ్యావ్ బీన్ స్టాండింగ్ ఫస్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పాస్పోర్ట్ వెరిఫికేషన్స్. ఇట్స్ ఏ డిలైట్ఫుల్ ఈవెంట్ దట్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మేడం సుష్మా స్వరాజ్ జీ షీ హ్యాస్ అవార్డెడ్ దిస్ సర్టిఫికేట్ అండ్ ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది పోలీస్ పర్సనల్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ తెలంగాణ పోలీస్ అండ్ ఫర్ ఆల్ ది ఎంకరేజ్మెంట్ దట్ ది తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ టు ది పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్ ఇట్ ఎ టెక్నాలజీ ఎనేబుల్డ్ పోలీస్ ఆర్గనైజేషన్. ఈ మనము వెరీ ఫాస్ట్ అనేటటువంటి పాస్పోర్ట్ యాప్ ఏదైతే మనం వాడుతున్నామో వెరిఫికేషన్కి ఇది గత 3 ఏళ్లుగా వాడుతూ ఉన్నాం. కంటిన్యూస్గా దానిలో ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తూ దాన్ని సిటిజన్ ఫ్రెండ్లీ యూజర్ ఫ్రెండ్లీగా చేయడమే కాకుండా మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఎర్రర్స్ లేకుండా దాన్ని సమన్వయం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఈ వెరీ ఫాస్ట్ అప్లికేషన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే డెవలప్ చేసి ఇంటర్నల్ ఆటోమేషన్ ఏదైతే చేశామో దాన్ని పాస్పోర్ట్ అప్లికేషన్తో కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా టీసీఎస్ వారి ద్వారా మనం చర్యలు తీసుకుంటున్నాం. అది త్వరలోనే ఆ ఇంటిగ్రేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది.